శ్రీగురు రెండు వేల ఇరవై రెండు వచ్చేస్తున్నది మరి కోరుకున్న ఆశలన్నీ అందిస్తుందా లేక కోరుకున్నటువంటి ఆశల్ని కొంతవరకు అందించి వెళ్ళిపోతుందా అనేటువంటి అంశాలపైన కుంభరాశికి ప్రత్యేక వీడియో కూడా రాబోతుంది దీనికి ముందుగా రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి శనివారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి పక్షంలో కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా ఆరు పాయింట్లలో తెలియజేస్తున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది లోపల తెలియనటువంటి ఆనందమా తెలిసిన ఆనందమా తెలిసి తెలియని ఆనందమా మొత్తం మీద ఆనందమే ఆనందం బ్రహ్మానందం నూతన సంవత్సరం వచ్చింది అనేటువంటి ఆనందం కంటే కూడా ఈ నూతన సంవత్సరంలో ఏదో సాధిస్తామనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మీలో చొచ్చుకొని పోతుంది ఇంతకాలం కూడా సాధించలేకపోయినాను ఈ రెండు వేల ఇరవై రెండులో నేను తలుచుకుంటే సాధించగలను నేను కాబట్టి సాధించగలను అని కొంత ప్రగాఢ విశ్వాసం అనేది మీకు వచ్చేస్తుంది అలాంటి విశ్వాసం రావటం చాలా మంచిది సహజంగా అప్పుడప్పుడు ఇలాంటి ప్లానిటరీ పొజిషన్స్ వస్తుంటాయి వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది బట్ ఈసారి తీసుకున్న నిర్ణయం కొంత కాలం అనుకూలంగా మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంటుంది కనుక ప్లానింగ్ చేద్దాం జనవరి కాకపోతే ఫిబ్రవరి ఫిబ్రవరి కాకపోతే మార్చి నుంచైనా లేదా నెక్స్ట్ ఎకనమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న వ్యాపార సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ అక్కడి నుంచైనా చేద్దాం లేదా ఉగాదిని చేద్దాం లేదా సంక్రాంతిని చేద్దాం ఏం చేద్దాం ఏదో చేద్దాం చేయాలా చేసి తీరాలి కనుక ఒక సత్సంకల్పం అనేది రాబోతున్నది ఈ సత్సంకల్పానికి ఎక్కడ ఆటంకాలు అంటూ ఏమీ లేవు మొదటి పాయింట్ల వరకు మాత్రం అన్ని గ్రీన్ సిగ్నల్సే ఉంటున్నాయి ఈ విధంగా మొదటి పాయింట్ గడిచిపోతుంది ఇక రెండవ పాయింట్కి వస్తే మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది చాలా లోతుగా ఆలోచన చేస్తారు ఆ మొదటి పాయింట్ ఉన్న ఆలోచన కొనసాగుతుంటాయి ఈ ఆలోచన సమయంలో కొన్ని ఏరి పారేస్తుంటారు ఇదే ఇది వృధా ఇది దండగా ఇది మనకు అనవసరం దీనివల్ల ఖర్చు నెక్స్ట్ ఈ ప్లానింగ్ ఈ ప్లానింగ్గా దీనికి ఎంతవరకు మనకు లబ్ధి వస్తుంది దీన్ని నమ్ముకుంటే మనం ముందుకు వెళ్ళగలమా లేక వెనక్కి రాగలమా ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఆలోచన చేస్తూ ఆ సమయం అంతా వృధా చేసుకుంటారు ఇంతకీ ఆ రెండవ పాయింట్లో మీ ఆలోచనన్నింటినీ ఒక లైన్లో పెట్టుకోని అందులో ఏది పనికి వస్తుంది ఏది పనికిరాదు అని తేల్చుకోవటం కోసంగా ఈ రెండవ పాయింట్ అంతా వృధా చేస్తారు ఇంతకీ రెండవ పాయింట్లో తేల్చుతారా అంటే ఏదో కొండంతో విలికిన పట్టిన విధంగా మూడవ తేదీ సాయంత్రం నుంచి ప్రారంభించి ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు మీ పనులు మీరు చేసుకుని ఉంటూ మధ్యలో చేస్తుంటారు ఇది చేసిన కారణంగా కొంత మాత్రమే ఏదో అనుకూలత కలుగుతున్నట్టుగా ఉంటుంది అది ఎంతవరకు అంటే నిమిత్తం మాత్రమే సాధారణంగా మీరు ఆలోచన చేయాల చేస్తుంటారో అంతవరకే అది వస్తుంటుంది ఈ విధంగా రెండవ పాయింట్ గడిచిపోతుంది నెక్స్ట్ మూడవ పాయింట్ ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయమంతా కూడా ఇది చక్కటి అనుకూలప్రదమైనటువంటి సమయము చాలా ఆనందంగా ఉంటారు మనసు మాట్లాడతారు ఒక్కోసారి మీతో ఎవరైనా మాట్లాడకపోతే వారిని పిలిచి కాసేపు కుశల కుసలప్రస్తులే కొంచెం సంధించి ఆ తర్వాత ఏదో లోకాభిరామైన మాట్లాడతారు అంటే మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉన్నారని అవతల వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు పిలిచి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన ఖాళీగా ఉన్నాడా లేక ఈయనకు పని పాట లేక ఉన్నాడా ఇట్లా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు కనుక ఒకవేళ మీరు ఏదన్నా పిలిచి మాట్లాడితే మిమ్మల్ని గురించి వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండేవారినే పిలవండి అట్లా పిలిచి మాట్లాడారనుకోండి ఈయనకి ఈరోజు ఏమీ పొద్దుపోలేదు మనం తప్ప ఇంకెవరు దొరకలేదో అంటే పనికిమాలిన ఉంది అని తోకకు తాటాక్ కట్టే విధంగా ఉంటారు అలాంటి వద్దు కానీ అక్కడ కొంచెం చకచక్యంగా బుద్ధిని ఉపయోగించాల్సిన అవసరం ఉంది బుద్ధి అంటే గుర్తొచ్చింది రేపు పద్నాలుగవ తేదీ భోగి మండగ దగ్గర నుంచి బుద్ధి కార్యక్రమం బుద్ధులు ఆయన వక్రం తిరుగుతున్నాడు వెనక్కి వెళ్తున్నాడు అందువల్ల కొంచెం పద్నాలుగవ తేదీ బుద్ధిని కొంచెం బాగా పదును పెట్టాల్సినంత అవసరం కూడా ఉంది అంటే బుద్ధి అనేటువంటిది పర్టికులర్గా ఈ కుంభరాశి జాతకులకి సెకండ్ హాఫ్లో ఉపయోగం ఉంది సెకండ్ హాఫ్ అంటే పండగ తర్వాత అందువల్ల బుద్ధి ఎక్కడన్నా గాడి తప్పేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇప్పటి నుంచే కొంత దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మానసిక ప్రశాంత బాగా లభిస్తుంది శారీరక ప్రశాంతత లభిస్తుంది చక్కని కోరికలన్నీ కోరుకుంటారు ఆ కోరికలను తీర్చుకుంటారు ఎవరికైనా మనసుపై మాట్లాడగలుగుతారు కనుక ఒక విధంగా చెప్పాలంటే మొదటి మూడు పాయింట్ల వరకు అనుకూలంగానే జరిగిపోతున్నాయి ఇక నెక్స్ట్ నాలుగవ పాయింట్లోకి ఎంటర్ అవుతాం ఏడవ తేదీ రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలతో ప్రారంభమై పదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి నాలుగవ పాయింట్లకు వచ్చే సమయానికి ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బండి వెనక్కి నడుస్తుంటుంది ఖర్చులు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఖర్చులు ఎప్పుడైతే పెరుగుతుంటే అనిపిస్తుందో ఒక్కోసారి విసుగు వస్తుంది కోపం వస్తుంది ఆవేశంగా మాట్లాడాలనిపిస్తుంది ఏమీ లేకపోయినా ఆవేశంగా ఉంటుంది అంతకుముందు దారిన వాళ్ళని పిలిచి చాలా వరకు వాళ్ళతో మాట్లాడేటువంటి వారు ఇప్పుడు దారిన వాళ్ళు పిలి ఎవరినా పిలిచి మిమ్మల్ని నాపినా నాకు సమయం లేదండి ఎప్పుడు పడతారు మాట్లాడతానా ఏంటి అంటే పనికి మనలాగలేగుదా ఇట్టా మాట్లాడతారు చూసారా అంతకుముందు అదే వ్యక్తిని మీరు పిలిచారు సరదా కూర్చోబెట్టారు మాట్లాడారు ఇప్పుడు అదే వ్యక్తి మీరు అక్కడ నిలబడి ఉంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడితే సమయం లేదు ఇంతలోనే మీరు మర్చిపోయారు కనుక ఇక్కడ కొద్దిగా మీరు అలర్ట్గా ఉండాలి అరే మొన్న మనం మాట్లాడిన వ్యక్తి ఈరోజు తను ఏదో మనల్ని మాట్లాడాలనుకున్నాడు క్లుప్తంగా మాట్లాడదాం అనేటువంటి ఆలోచనతో ఉండాలి తప్ప అతని మీద ఆవేశంగా మనం గర్జిద్దాం అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళకూడదు అనేటువంటిది ఈ నాలుగవ పాయింట్లో తెలుసుకోవాలి దీంతోపాటు ఆర్థిక సమస్యలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి పండగ వాతావరణం కూడా కనబడుతుంటుంది కొంత ఒక్కోసారి మీ మనసులో కొత్త ఆలోచనల పైన పునాదురాలు పడుతుంటాయి ఆ పునాదురాలు పడుతున్న కారణంగా కొత్త 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 నిర్ణయాలు పుట్టకొస్తుంటాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం ప్రశాంతత తెచ్చుకోవటానికి మీరు ప్రయత్నం అంటూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ పాయింట్లో గుర్తిరగండి నెక్స్ట్ ఇంకా ఐదవ పాయింట్కి వచ్చి పదవ తేదీ ఉదయంతో ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది అన్నదమ్ములతో అక్కచీలతో మిత్రులతోటో స్నేహితులతోటో లేక పక్కింటి వెనకింటి వారితో వారితో వీరితో మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఏదో రెపరెపలాడుతున్నట్టుగా అనుకూలత కనపడుతున్నట్టుగా వస్తుంటుంది సో ఈ అనుకూలతని ఒక విధంగా భంగం కలగకుండా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు కొన్ని చోట్లయితే నటించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి నటిస్తారు కూడా కనుక అప్పుడు అవతల వాళ్ళు గమనిస్తారు ఈయన నిజంగానే మాట్లాడుతున్నాడా లేక నటించి మాట్లాడుతున్నాడా వాళ్ళు అర్థం చేసుకోలేని రీతిగా ఉంటుందన్నమాట అంటే అంత బాగా మాట్లాడగలరు నిజంగా చెప్పాలంటే మీతో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళే గుర్తుపట్టడం కష్టం ఇప్పటిదాకా మాట్లాడినంతా కూడా మనసు మాట్లాడా లేక ఏదన్నా నటించినట్టు మాట్లాడా అనేది అక్కడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది అంటే అంత బాగా బిల్డప్ ఇవ్వగలరు ఒక విధంగా ఈ పాయింట్లో ఫేవరబుల్గా ఉంటుంది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇక మానసిక శారీరక పరంగా కావచ్చు అన్నింటా కూడా అనుకూలతలు అటు ఉద్యోగము వ్యాపారము వ్యవహారాలు న్యాయస్థానంలో ఏమైనా సమస్యలు లాంటివి ఉంటే అలాంటి వాటిల్లో సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి అవకాశాలు ఇవన్నీ కూడా దీంట్లో ఫుల్ఫిల్ అయ్యేటువంటి విధంగా హైలీ ఫేవరబుల్గా ఉంటుంది నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి ఆరో పాయింట్కి వస్తే పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలతో ప్రారంభమై పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిది ఇది పండగ సమయం పండగ అంటే మర్చిపోయిన పద్నాలుగవ తేదీ పండగ మర్చిపోయి పదిహేనవ తేదీ అనుకుంటారేమో తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగమో శ్రీశైల దేవస్థాన పంచాంగంలో పదిహేనవ తేదీ రాసేసారు వాళ్ళు ఆ శ్రీశైల దేవస్థాన పంచాంగంలో తాను రాసి చిన్న పంచాంగంలో పదిహేను రాశాడు ఒక పెద్ద పంచాంగంలో పద్నాలుగు రాశారు పెద్ద కానీ వాస్తవం ఇంతకీ వారు ఎప్పుడు రాసి ఇంతకి పండగ ఎప్పుడు అనేది తెలుసుకోవాలి కదా భారత కాలమాన ప్రకారం ఖచ్చితమైనటువంటి గణితం ప్రకారంగా కంటితో ప్రత్యక్షంగా చూసే విధంగా మనకు సమయం పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మాత్రమే మకర రాశులకు సూర్యుడు ప్రవేశం చేయడాన్ని టెలిస్కోప్స్ ద్వారా మనం చూడవచ్చు కంటికి ప్రత్యక్షం కనబడుతుంది అంతే తప్ప పదిహేనవ తేదీ కాదు మీరు పదిహేనవ తేదీ పిండి వంటలు చేసుకోవడం చేసుకోండి పండగంటే పిండి వంటలు చేసుకోవటం కాదు పితరులు మరణించిన వారు పెద్దలు వారికి తర్పణ కార్యక్రమాలు ఇవ్వవలసి ఉంది అలాంటి పదిహేనవ తేదీ కదా అన్న ఉద్దేశంతో పదిహేనవ తేదీ ఇచ్చుకుందాం అనుకుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది పాపం వాళ్ళంతా నీరసించి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు మనకు అనుకూలతలు ఉండవు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే రెండు రాష్ట్రాల్లో మాత్రమే పదిహేనవ తేదీ పండుగ మిగిలిన ఇరవై ఏడు రాష్ట్రాల్లో పద్నాలుగవ తేదీ పండగ ఇందువల్ల శాస్త్రోక్తంగా వాళ్ళు పాటిస్తున్నారు రాష్ట్రాల వాళ్ళంతా ఈ రెండు రాష్ట్రాలు పాటించడం అది అసలు విషయం ఇదే కడుపు మొండితో మాట్లాడే మాట కాదు ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా కనుక కంటికి ఏదైనా ప్రత్యక్షంగా చూపించాలా పదిహేనవ తేదీ అయితే అవును పదిహేనవ తేదీ చూపించు టైం ప్రకారంగా ఎన్ని గంటలకు వస్తుంది పదిహేనవ తేదీ అని స్పష్టంగా నాసావారి టైమింగ్స్ ప్రకారం నాసావారి దగ్గర ఉన్నటువంటి యంత్రాల ప్రకారంగా శాటిలైట్స్ ప్రకారంగా పద్నాలుగవ తేదీ సో ఏంటంటే అసలు పాయింట్లోకి వచ్చే మర్చిపోయినాను ఈ ఐదవ ఆరో పా ఆరో పాయింట్లో కొంచెం ఏదో అనారోగ్యం ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది వైద్య సేవలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి రెండవది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏదో కొంత కొంత అసహనం వ్యక్తపరుస్తుంటారు ఇక డ్రైవ్ చేసేటువంటి వెహికల్లు కూడా కొంచెం మొరాయించేటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఏదైనా ఈ ఆరో పాయింట్ పండగ వాతావరణం అనేటువంటి మాట వల్ల కొంత రెఫరబుల్ తప్ప అక్కడ పండగ అనేది లేకపోతే ఇక్కడ వ్యవహారం ఇక్కడ రెఫరబుల్ ఆడేటువంటి అవకాశాలు లేవు చాలా వరకు అశాంతి వాతావరణం ఎక్కువ కనపడుతున్నది ఏదో మనసులో కొద్దిగా బిట్ బాధ అనిపిస్తుంటుంది ఆ బాధ ఏమిటంటే పలానా వాళ్ళు కనుక ఉంటే చాలా బాగుండేది వీళ్ళు ఉంటే బాగుండేది వాళ్ళు ఉంటే బాగుండేది అనుకుంటారు సో ఎవరున్నా లేకున్నా పద్నాలుగు చక్కగా మీ పితరుణ్ణి ప్రార్థన చేయండి దా దాంతో దాదాపు ఆ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు సర్వదా ఉంటాయి ఆలోచన చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి శుభం